Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Ippudu ee session lo manam SQL commands ante Oracle lo use chesetatuvanti SQL commands dinne em antarante SQL sub language ani kuda antaru. Mari enti SQL lo unnatuvanti sub languages ememe unnai, each sub language lo use chesetatuvanti వివిధ రకాల కమాండ్స్ ఏమున్నాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ లేదా కమాండ్స్ని మేజర్గా ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు ఒరాకిల్లో. ఇక్కడ మనం నేర్చుకుంటా ఉండేది ఒరాకిల్ కాబట్టి ఒరాకిల్లో అయితే ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. వీటిని కమాండ్స్ లేదా ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ అని కూడా అంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిడిఎల్ అనేసి అంటారు. డిడిఎల్ కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటారు. ఇందులో మెయిన్గా ఉన్నటువంటి కమాండ్స్ వచ్చి ఫైవ్: క్రియేటు, ఆల్టరు, డ్రాపు, ట్రంకేటు, రీనేమ్. వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా షార్ట్కట్ ఎలా యూస్ చేస్తారంటే, సింపుల్గా షార్ట్కట్ ఏంటి అంటే డాక్టర్ క్యాట్ అనేసి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మామూలుగా పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి డీడీఎల్ కమాండ్స్ ఏంటి అంటే డాక్టర్ క్యాట్, డి ఫర్ డ్రాప్, రీనేమ్, సి ఫర్ క్రియేట్, ఏ ఫర్ ఆల్టర్, టీ ఫర్ ట్రంకేట్ అనేసి. క్రియేట్, క్రియేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇక్కడ మనం ఆర్డీబీఎంఎస్ రిలేషనల్ అంటేనే టేబుల్ అంటున్నాం కదా, ఫస్ట్ మనము డేటాబేసెస్ని క్రియేట్ చేయాలి అంటే ఫర్ క్రియేటింగ్ ఎనీ డేటాబేస్ ది ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఈజ్ టేబుల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు మనం. అందులో బేసిక్గా మొట్టమొదటిసారిగా మనం క్రియేట్ చేయాల్సినటువంటి ఆబ్జెక్ట్ ఏంటి అంటే టేబుల్. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే దానికి మనకు ఉపయోగపడే కమాండ్ ఏంటి అంటే క్రియేట్. అంటే టేబుల్ అనే కాదు, ఎటువంటి టైప్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ అయినా సరే, టేబుల్స్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి, సీక్వెన్సెస్ ఉన్నాయి, ఇండెక్సెస్ ఉన్నాయి, సినోనిమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. వీటిని ఏది క్రియేట్ చేయాలన్నా సరే మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి కమాండ్ క్రియేట్, క్రియేట్ అనే కమాండ్. అంటే సింపుల్గా ఇప్పుడు ఇలా అనుకోండి, ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేయాలి నేను, ఇలా సమ్ ఫీల్డ్స్ సీరియల్ నెంబరు, నేము, శాలరీ, అడ్రస్సు, డిపార్ట్మెంట్ నెంబరు, జాబు, మేనేజర్, ఎంజీఆర్, ఇట్లా కొన్ని కాలమ్స్ పెట్టి టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ముందు నేను ఒక క్రియేట్ అనే కమాండ్ని యూస్ చేసుకుని కాలమ్స్ హెడ్డింగ్స్ పెట్టి ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనకు క్రియేట్ అనే కమాండ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆల్టర్. ఆల్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, టు మాడిఫై ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్. మనం ఏదైతే డేటాబేస్ ఆబ్జెక్ట్, ఉదాహరణకి టేబుల్ అనుకోండి, టేబుల్ క్రియేట్ చేస్తున్నాము, ఆ టేబుల్ క్రియేట్ చేసినామో దాని యొక్క స్ట్రక్చర్ని మాడిఫై చేయడానికి ఆల్టర్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, మళ్ళీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ వేరియస్ మెథడ్ వివిధ పరిస్థితుల్లో మనం ఈ ఆల్టర్ కమాండ్ని రకరకాల ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూస్ చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది, ఇప్పుడు నేను ఈ టేబుల్ క్రియేట్ చేశాను, ఇందులో నాకు ప్రజెంట్ టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ కాలమ్స్ ఉన్నాయి. నేను కొత్తగా ఇంకొక కాలం యాడ్ చేయాలనుకోండి, కొత్తగా ఇంకొక కాలం యాడ్ చేయాలి అంటే తర్వాత నేను ఆల్టర్ కమాండ్ని యూస్ చేసుకొని ఆల్టర్ విత్ యాడ్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించుకొని ఎక్స్ట్రాగా కాలంని యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా కాలం వద్దు, దాన్ని రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నాను, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ కాలంని రిమూవ్ చేయడానికి, నీకు ఏ కాలం వద్దనుకుంటున్నావో ఆ కాలంని రిమూవ్ చేయడానికి ఆల్టర్ విత్ డ్రాప్ అనే స్టేట్మెంట్ని యూస్ చేసుకోవచ్చు. ఆ కాలంని రిమూవ్ చేసేయచ్చు ఆ టేబుల్ ఏంటి. లేదా ఈ టేబుల్లో ఏదైనా ఒక కాలంకి నేము స్పెసిఫై చేసినాం, ఇప్పుడు ఎంజీఆర్ అని పెట్టాను, ఎంజీఆర్ అంటే నాకు తెలియదు, మేనేజర్ అని ఫుల్ నేమ్ రాయాలి అనుకో, ఈ పేరు రీనేమ్ చేయడానికి, కాలంకి రీనేమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ కేసెస్లో మనం ఆల్టర్ అనే స్టేట్మెంట్ అనేదాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చి డ్రాప్. డ్రాప్ అంటే ఇది ఏం చేస్తుందంటే, మనకు ఆ టేబుల్లే అవసరం లేదు, పూర్తిగా రిమూవ్ చేసేయాలి, మెమరీని ఏంటి తీసేయాలి అనుకుంటున్నాను, దట్ మీన్స్ నాకు అవసరం లేదు దాన్ని తీసేయాలనుకుంటున్నాను, డ్రాప్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్ మనకు అవసరం లేదు అనుకుంటే డ్రాప్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇక ట్రంకేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నాకు టేబుల్ ఉన్నది, ఈ టేబుల్లో నుంచి ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయనుకోండి, నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి,
అంటే ఇక్కడ నేను చాలామంది ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, ఈ రోస్ని మాత్రమే రిమూవ్ చేయడానికి. అంటే పైన ఉన్న ఈ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, పైన ఉన్న కాలమ్స్ అన్ని హెడ్డింగ్స్ అన్ని అలాగే ఉంటాయి, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, స్ట్రక్చర్ మాత్రము కాలమ్ హెడ్డింగ్స్ మాత్రం అలాగే ఉంటాయి, ఈ రోస్ మాత్రం రిమూవ్ చేయొచ్చు. దానికోసం ఏం చేయొచ్చు అంటే మనం ట్రంకేట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ పార్ట్స్, మళ్ళీ తర్వాత మనం నేర్చుకుందాం. రీనేమ్, రీనేమ్ అంటే ఇప్పుడు నేను టేబుల్కి ఏదైనా ఒక పేరు పెట్టాను, ఆ పేరు నాకు నచ్చలేదు, వేరే పేరు మార్చుకోవాలనుకుంటున్నాను, అప్పుడు రీనేమ్ అనే కమాండ్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ ఫైవ్ కమాండ్స్ని మనం ఎప్పుడైతే యూస్ చేస్తూ ఉంటామో, ఈ ఫైవ్ కమాండ్స్ని ఉపయోగించి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ అక్కడ చేసినప్పుడు వాటిని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఆటోమేటిక్గా ఒరాకిల్ సర్వర్ చేత సేవ్ చేయబడిపోతాయి. ఆల్ డిడిఎల్ కమాండ్స్ ఆర్ ఆటోమేటికలీ కమిట్. ఇక్కడ మనకి ఒరాకిల్లో ఎస్క్యూఎల్లో సేవ్ చేయడానికి ఉపయోగించే కమాండ్ వచ్చి కమిట్ అంటారు. కమిట్ అంటే సేవ్ అనేసి, కమిటెడ్ కమిటెడ్ అంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ కమాండ్స్ ఐదు ఏవైతే ఉన్నాయో ఈ కమాండ్స్ని పిఎల్ సీక్వెల్లో యూజ్ చేయకూడదు. పిఎల్ సీక్వెల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ ఎస్క్యూఎల్ అని చెప్పినా కూడా ఎస్క్యూఎల్కి ఎక్స్టెన్షన్ పిఎల్ సీక్వెల్. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇందులో ఈ కమాండ్స్ని యూజ్ చేయలేం, డిడిఎల్ కమాండ్స్ని యూజ్ చేయలేం. మిగతా కమాండ్స్ ఏవైతే ఉన్నాయో డేటా మ్యానిపులేషన్ వాటినంతా కూడా యూజ్ చేయొచ్చు తర్వాత. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటారు, డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ కమాండ్స్. ఇందులో ఇన్సర్ట్, డెలీట్, అప్డేట్ మెయిన్గా ఉన్నింది. తర్వాత ఒరాకిల్ వర్షన్ 9i ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో ఆ వర్షన్లో మెర్జ్ అనే స్టేట్మెంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మెర్జ్ ఇది ఏం చేస్తుందంటే మోర్ దెన్ వన్ మ్యానిపులేషన్ని కమాండ్ని ఒకేసారి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఇవి ఏదైనా కాంబినేషన్తో ఒకేసారి మనము రెండు మూడు కలిపి కూడా ఒకేసారి పర్ఫామ్ చేసుకోవచ్చు టేబుల్స్ మీద. దానికోసం మెర్జ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఇన్సర్ట్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ యాడింగ్ రికార్డ్స్ ఇన్ టు ది టేబుల్. ఇప్పుడు నా దగ్గర ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్లోకి నేను వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకోండి, రోస్ రికార్డ్స్ని యాడ్ చేయాలి. రోస్ని ఏమంటారంటే ఆర్డీబీఎంఎస్ పరంగా రికార్డ్స్ అంటారు. నాకు హెడ్డింగ్స్ మాత్రమే క్రియేట్ చేశాను, ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేయాలంటే నేను ఏం చేయాలంటే ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించుకొని వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. వాల్యూస్ని ఇన్సర్ట్ చేసిందాం, ఓకే నాకు ఏదైనా కొన్ని రోస్ ఏదైనా వద్దు రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు డెలీట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ట్రంకేట్ అనేది కూడా ఉపయోగిస్తున్నాం. ట్రంకేట్ని ఉపయోగించాలంటే ఒక టేబుల్లో ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అన్నీ ఒకేసారి డెలీట్ అయిపోతాయి, సపరేట్ సపరేట్గా కొన్ని కొన్ని డెలీట్ చేయాలంటే కుదరదు. అలా కాకుండా స్పెసిఫిక్గా ఫలానా రోస్ మాత్రమే డెలీట్ చేయాలి, కొన్ని మాత్రమే డెలీట్ చేయాలి అలాంటప్పుడు మనము డెలీట్ అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు. లేదా అన్ని కాలన్నా కూడా రిమూవ్ చేసుకోవచ్చు డెలీట్ని ఉపయోగించి, ఆల్ రికార్డ్స్ అయినా లేదా స్పెసిఫిక్ రికార్డ్స్ అయినా డెలీట్ చేయొచ్చు. ఇంకా అప్డేట్ అంటే ఆల్రెడీ సమ్ ఎగ్జిస్టెడ్ వాల్యూస్ ఏదైనా ఉంటాయి ఫీల్డ్స్లో, ఆ ఫీల్డ్స్లో ఎగ్జిస్టెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ జాబ్ దగ్గర ఇక్కడ ఏదైనా మేనేజర్ అనేసి, లేకపోతే సపోజు క్లర్క్ అనేసి ఉంది. ఇప్పుడు నేను ఇది ఇతను జాబ్ నేను పొరపాటున క్లర్క్ అనేసి రాశాను, క్లర్క్ కాదు ఇతను వచ్చి సమ్ అనదర్ సేల్స్ మ్యాన్ అనుకోండి, సేల్స్ మ్యాన్, అప్పుడు నేను ఈ ప్లేస్లో నేను సేల్స్ మ్యాన్ అనేది రాయాలన్నమాట. ఆల్రెడీ వేరే వాల్యూ ఉంది, ఇది తీసేసి దీని ప్లేస్లో వేరే వాల్యూ రాయడం, దాన్ని ఏమంటాం అప్డేట్ అనేసి అంటాం. అటువంటిది ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఈ అప్డేట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాల్యూస్ని మోడిఫై చేయడానికి. ఇంకా మెర్జ్ అనేది ఈ త్రీ కాంబినేషన్స్ని కలిపి యూజ్ చేయడానికి మెర్జ్ అనే స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. వీటిని డేటా మ్యానిపులేషన్స్, మ్యానిపులేషన్ మీన్స్ చేంజింగ్ అనేది అంట. ఒక టేబుల్లో ఏదైనా సమ్ చేంజెస్ చేయడానికి, రికార్డ్స్ మీద చేంజెస్ చేయడానికి డిఎంఎల్ కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చి డేటా క్వరీ, డిక్యూఎల్, లేదా డేటా రిట్రీవల్ స్టేట్ లాంగ్వేజ్, డిఆర్ఎల్. డేటా క్వరీ అనొచ్చు లేదా రిట్రీవ్, రిట్రీవ్ అంటే తీసుకోవడం, రిట్రీవ్ అంటే తీసుకోవడం. అంటే ఇప్పుడు టేబుల్లో ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, డేటా అంతా స్టోర్ చేసి పెట్టాను, తర్వాత ఎప్పుడైనా నేను ఈ టేబుల్ నుండి డేటాని తీసుకోవాలనుకోండి, ప్రింట్ చేయాలి, చూపెట్టాలి ఎవరికైనా, అటువంటప్పుడు నేను ఆ టేబుల్ నుండి డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోగలను అంటే దానికి ఉపయోగించే కమాండ్ వచ్చి సెలెక్ట్. సెలెక్ట్ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ కండిషన్స్ని బేస్ చేసుకొని రకరకాలుగా యూస్ చేస్తాం. ఇవంతా తర్వాత ప్రాక్టికల్గా చూద్దాం.
నెక్స్ట్ వన్ ఈజ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ పేర్లోనే ఉంది చూడండి, డేటా కంట్రోల్, డేటాని కంట్రోల్ చేయడం. అంటే ఇప్పుడు నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను, ఆ డేటాబేస్లో డేటాని స్టోర్ చేసి పెట్టాను, దాన్ని నేను కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఉన్నటువంటి ఆ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇలాంటి వాటి కోసం యూజ్ చేసే కమాండ్స్ వచ్చి గ్రాంట్, రివోక్. ఏదైనా సమ్ టేబుల్స్ మీద పర్మిషన్స్ ఇవ్వాలి ఎవరైనా యూజర్కి అంటే గ్రాంట్ అనే కమాండ్ని ఉపయోగించి ఇస్తారు. ఇచ్చిన పర్మిషన్స్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోవడానికి రీవోక్ అనే స్టేట్మెంట్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు సపోజ్ నా దగ్గర అక్కడ ఒక టేబుల్ ఉంది, ప్రీవియస్గా మనం చెప్పినట్టుగా ఈ టేబుల్ మీద పర్మిషన్స్, ఇది నాది ఓన్ టేబుల్, నేను వేరే యూజర్కి పర్మిషన్స్, వేరే యూజర్ నాకు ఈ టేబుల్ కావాలని అడిగారనుకోండి, అప్పుడు నేను ఆ యూజర్కి ఈ టేబుల్ మీద ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి? జస్ట్ నేను సెలెక్ట్ పర్మిషన్ ఇస్తాను. సెలెక్ట్ అంటే హీ కెన్ జస్ట్ రిట్రీవ్, అతను ఆ డేటాని చూసుకోవచ్చు అంతే. అలా కాకుండా ఇన్సర్ట్, డెలీట్, అప్డేట్ ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు, కానీ అతను ఏదైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఎంతకాలం ఉంచి తర్వాత వాటిని మళ్ళీ క్యాన్సలేషన్ చేయాలి అన్న దానికోసము ఈ గ్రాంట్, రివోక్ అనే స్టేట్మెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. చూడండి, ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఒక వర్క్, ఒక పని. ఇప్పుడు నేను ఏదన్నా సమ్ డేటాబేస్ని క్రియేట్ చేశాను అనుకోండి, డేటాబేస్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడము, అప్డేట్ చేయడము ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని సేవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం మామూలుగా విండోస్లో అయినా సరే ఏదన్నా ఒక ఫైల్ క్రియేట్ చేసాం, ఒక ప్రోగ్రామ్ రాసామంటే దాన్ని సేవ్ చేసుకుంటాం కదా, సేవ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని. అదేవిధంగా ఎస్క్యూఎల్లో, ఒరాకిల్ ఎస్క్యూఎల్లో మనం ఏదైనా మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత ఆ మ్యానిపులేషన్స్ని సేవ్ చేయాలంటే దానికి ఉపయోగించే కమాండ్ వచ్చి కమిట్, కమిట్ అనే స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. లేదు మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను అండూ చేయాలి అనుకుంటున్నాను. అండూ అంటే మీ ప్రీవియస్, అంటే నేను చేసినటువంటి యాక్షన్స్ అన్నింటిని క్యాన్సలేషన్స్ చేయడం, దానికోసం ఉపయోగించే స్టేట్మెంట్ వచ్చి రోల్ బ్యాక్. అండూ ఆపరేషన్ బదులుగా ఇక్కడ ఏం చేస్తామంటే రోల్ బ్యాక్ అనే కమాండ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చి మూడవది సేవ్ పాయింట్ అంటారు. ఇది కూడా మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ని సేవ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక కమాండ్, సేవ్ పాయింట్ అనేది. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆల్ కేటగిరీస్ ఆఫ్ కమాండ్స్ గురించి ఇంకా మనం ఫర్దర్ సెషన్స్లో ప్రాక్టికల్ పార్ట్తో నీట్గా తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.